అందరికీ నమస్కారం అండి సర్వే జనా సుఖినోభవంతు అందరూ బాగుండాలనేటువంటి లక్ష్యంతో ఈ సుజోక్ థెరపీ టిప్స్ మీకోసం మేము అందించడం అనేది జరుగుతుంది నా పేరు బల్లెపల్లి శశికాంత్ శర్మ ఇంటర్నేషనల్ సుజోక్ అసోసియేషన్ ఆథరైజ్డ్ లెక్చరర్ శ్రీ హనుమాన్ దీక్షా పీఠం ఫౌండర్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఏంటంటే ఈ డిజీనెస్ గిడీనెస్ అంటే తెల్లారు లేవగానే కండ్లు తిరిగినట్టుగా ఉండడం కొందరిలో కొన్ని కొన్ని సందర్భాల్లో కళ్ళు తిరిగినట్టుగా అనిపించడం కొంచెం సేపు కూర్చున్న తర్వాత మళ్ళీ రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ పనిలోకి వెళ్ళిపోవడం ఈ మధ్యలో ఇట్లాంటి సమస్యలు మనం గమనిస్తూ ఉన్నాం దీనికి సంబంధించి ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఇంకో చోటుకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటంటే దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేది దొరకకపోవడం ఎందుకంటే ఈ డిజీనెస్ గిడీనెస్ రావడానికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే సర్వైకల్ ప్రాబ్లం అంటే సర్వైకల్ వట్టబ్రాలో వచ్చేటువంటి సమస్యల వల్ల ఇట్లాంటి డిజీనెస్ కానీ గీడినెస్ కానీ మనకు రావచ్చు చాలామంది ఏమనుకుంటారంటే నాకు మెడనొప్పి లేదు కదండి కాబట్టి నాకు సర్వైకల్ ప్రాబ్లం ఎట్లా ఉంటుందని ఇక్కడ ఏంటంటే సర్వల్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ ప్రాబ్లం వేరండి పెయిన్ వస్తేనే మనకు ఆ ప్రాబ్లం ఉండాలని లేదు ఎందుకంటే సర్వైకల్ లో మనకు బల్జెస్ ఉన్నా తర్వాత డిస్క్ కంప్రెషన్ ఉన్నా కూడా ఏంటంటే ఈ డిజీనెస్ మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది సర్వైకల్ ప్రకారంగా ఒకటి రెండోది ఏంటంటే స్టమక్ రిలేటెడ్ డిసార్డర్స్ అంటే మీకు కడుపులో అల్సర్ కానీ తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఎసిడిటీ కానీ ఎక్కువగా ఉన్నప్పుడు అట్లాంటి సందర్భాల్లో కూడా ఈ డిజీనెస్ గిడీనెస్ అంటే కళ్ళు తిరగడం ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కొంతమంది ఏంటంటే చాలా వీక్గా ఉన్నప్పుడు అంటే లో బీపీ అయినప్పుడు కూడా ఈ కళ్ళు తిరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఒక్కొక్కళ్ళకు ఇది పర్సనల్ జనరలైజ్డ్ కాదు బట్ ఏంటంటే ఎవరికైనా సరే జనరలైజ్డ్ పాయింట్ ఒకటి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఎందుకంటే పర్సనల్గా ఆ వ్యక్తిని మనం చూసినప్పుడు డయాగ్నోసిస్ చేసి హిస్టరీ తీసుకున్నప్పుడు మాత్రమే ఎందువల్ల ఈ ప్రాబ్లం వస్తుందో కనుక్కొని దానికి మనం ప్రత్యేకంగా ట్రీట్మెంట్లు ఇవ్వడం ద్వారా దాన్ని శాశ్వతంగా రాకుండా వాళ్ళు ఎట్లా చేసుకోవచ్చో మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయొచ్చు ఇప్పుడు ఏంటంటే జనరల్ పాయింట్ ఎవరైనా మనం వెళ్తున్నాము కళ్ళు తిరిగి వాళ్ళు పడిపోయారు మనం ఎలాంటి హెల్ప్ వాళ్ళకి చేయొచ్చు ఎందుకంటే షుగర్ తక్కువ ఆ ప్రాబ్లం రావచ్చు బీపీ లో అయ్యి రావచ్చు బీపీ హై అయ్యి ఈ ప్రాబ్లం రావచ్చు ఎట్లా వచ్చిందో మనకు తెలియదు కాబట్టి మొట్టమొదలు అట్లాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలో కూడా చెప్తాను ఎదుటి వ్యక్తి ఆ విధంగా పడిపోయినప్పుడు మనం ఏం చేయాలి అనేది కూడా మీకు చెప్తాను ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మనకు కాబట్టి దానికి సంబంధించిన పాయింట్ ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం థెరపీ ప్రకారంగా ఏంటంటే ఇది కంప్లీట్గా హెడ్ అంటే ఇది ఫేస్ ఏరియా తర్వాత ఇది వచ్చేసి నెక్ ఏరియా కాబట్టి మనం ఈ డిజినెస్ గిడీనెస్ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఈ ముందర ఏరియాలో ఒక పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ మెల్లగా మీరు ప్రెస్ చేస్తూ వెళ్తే కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది ఎవరికి ఎవరికైతే ఈ డిజీనెస్ గిడీనెస్ ఉంటుందో వాళ్లకు దీన్ని ఏంటంటే నేను ఒక స్కెచ్ పెన్తో గుర్తిస్తాను ఇది ముందర ఉన్నటువంటి ఏరియా దీని తర్వాత వెనక కూడా ఒక పాయింట్ ఉంటుంది మనం ఈ గోరు ఏదైతే ఉందో గోరు కింద పాయింట్లో దాని తర్వాత జాయింట్కు స్టార్టింగ్ పాయింట్ ఫస్ట్ జాయింట్కు స్టార్టింగ్ పాయింట్లో కొంచెం మీరు ప్రెషర్ చేసుకుంటూ వెళ్తే ఈ కళ్ళు తిరిగేటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళకు ఈ ఫిట్స్ వచ్చే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది వెంటనే వాళ్ళకు ఆ ప్రాబ్లం నుంచి మనం రిలీఫ్ అనేది ఇవ్వచ్చు అనమాట కాబట్టి ఈ ఏరియాలో వాళ్ళకు ప్రెషర్ ఇస్తే అట్లాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది దీన్ని కూడా నేను ఒక పెన్నుతో గుర్తిస్తున్నాను స్కెచ్ పెన్తో కాబట్టి ఈ రెండు పాయింట్స్ జనరల్ పాయింట్స్ ఎవరైనా సరే కింద పడ్డారంటే వెంటనే ఆ పాయింట్లో మనం ప్రెషర్ ఇవ్వడం ద్వారా ప్రాబ్లం తగ్గించుకోవచ్చు కాబట్టి ఈ పాయింట్ గుర్తించడం ఎట్లాగో మనం తెలుసుకున్నాము ఇప్పుడు ఏం చేయాలి పాయింట్ గుర్తించిన తర్వాత ఆ పాయింట్లో ఏంటంటే మనం ప్రెషర్ అనేది ఇవ్వాలి దీనికి ఏంటంటే మనం ఒక ప్లాస్టరు తర్వాత ఒక విత్తనం ఎందుకంటే ఇంట్లో ఇది జరిగినట్టు అవుతే ఏంటంటే మనకు సింపుల్గా ప్లాస్టర్ మన దగ్గర ఉంటుంది ఈ విత్తనాలు అంటే పెసర గింజని నేను తీసుకుంటున్నాను దీన్ని ఏం చేస్తామంటే ఎక్కడైతే మనకు పెయిన్ఫుల్ పాయింట్ మనం ఆల్రెడీ గుర్తించి స్కెచ్ పెన్తో మనం మార్క్ పెట్టుకున్నామో ఆ ఏరియాలో ఈ విధంగా ఈ విత్తనాన్ని మనం పెడతాము పెట్టే ముందు ఈ పెసర గింజను ఏం చేస్తామంటే ఈ పెసర గింజకు మొలకెత్తే ప్లేస్ ఈ ప్రెషర్ పాయింట్ మీద రావాలి వచ్చిన తర్వాత దీన్ని మనం ఒక పది సెకండ్లు ఈ విధంగా మనం ప్రెషర్ ఇవ్వాలి ఎప్పుడైతే మీరు పది సెకండ్లు ప్రెషర్ ఇస్తారో ఆటోమేటిక్గా ఆ గిడీనెస్ యొక్క లక్షణాలు డిజీనెస్ యొక్క లక్షణాలు వెంటనే తగ్గిపోతాయి తర్వాత ఆ వ్యక్తిని ఒక పదిసార్లు నిండారుగా శ్వాస తీసుకొని వదలమని చెప్పాలి తర్వాత కొన్ని మంచినీళ్ళు కానీ తర్వాత వెంటనే గ్లూకాండీ వాటర్ కానీ ఇట్లాంటివి మనం లేదు గ్లూకాండీ లేకుంటే కొంత చక్కెర తర్వాత కొంత కొంత ఉప్పు చిటికెడు ఉప్పు కలిపినటువంటి నీళ్లు కానీ వెంటనే ఇవ్వడం ద్వారా ఏంటంటే ఆ వ్యక్తికి మనం సేవ్ చేసినటువంటి వాళ్ళం అవుతాము ఇంకా రెండో పాయింట్ మనం అనుకున్నది ఏంటంటే ఈ ముందరుంది ఈ పాయింట్ కాబట్టి ఈ పాయింట్లో కూడా ఏంటంటే సేమ్ మనం ఇంత ముందు అనుకున్నట్టుగానే ఇక్కడ కూడా ఒక పెసర గింజ తీసుకొని ఈ ఏరియాలో ఈ విధంగా మనం పెట్టేసి ఈ విధంగా మనం ప్రెషర్ అనేది ఇవ్వాలి ఇంకా కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకు ఇట్లాంటి ప్లాస్టర్ కానీ ఇలాంటి పెసర గింజలు కానీ ఉండవు అప్పుడు ఏం చేయాలి అప్పుడు చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్గా మనం మన బాడీలో కొన్ని పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ని మనం ప్రెషర్ ఇవ్వడం ద్వారా ఆ మూర్చపోయినటువంటి వ్యక్తిని ఆ కండ్లు తిరిగేటువంటి తిరిగి పడిపోయినటువంటి వ్యక్తిని లేదు కండ్లు తిరిగేటట్టుగా మనకు ఉన్న అట్లాంటి వ్యక్తి అయినా సరే చేయాల్సింది ఏంటంటే ఈ మిడిల్ ఫింగర్ తీసుకోవాలి మిడిల్ ఫింగర్ తీసుకొని ముక్కు కింద ఉన్నటువంటి పాయింట్ పెదవు పైన ఉన్నటువంటి ఈ సెంటర్ పాయింట్ను ప్రెషర్ ఇవ్వాలి ఎంతసేపు ఇవ్వాలి ఇది ఒక పది సెకండ్ల నుంచి ముప్పై సెకండ్లు ఈ విధంగా మీరు ఈ పాయింట్ను ప్రెషర్ ఇచ్చి పట్టుకున్నట్టు అవుతే వెంటనే ఆ కళ్ళు తిరిగేటువంటి లక్షణం నుంచి ఆ వ్యక్తి బయటపడతాడు లేదు కళ్ళు తిరిగి పడిపోయినటువంటి వ్యక్తికి కూడా మీరు ఈ విధంగా ప్రెషర్ ఇచ్చి పట్టుకోవడం ద్వారా ఏంటంటే వెంటనే అతడు నార్మల్ స్టేజ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ వచ్చిన తర్వాత ఏంటంటే జనరల్గా మనం ఏంటంటే తాగడానికి కొన్ని మంచినీళ్ళు తర్వాత వీలవుతే కొంత షుగర్ కొంత సాల్ట్ కలిపినటువంటి వాటర్ మనం ఇవ్వడం ద్వారా ఏంటంటే ఆ వ్యక్తిని మనం సేవ్ చేసిన వాళ్ళ మొత్తం సర్వే జనా సుఖినోభావంతో